హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మనకి ముఖ్యంగా ఈ వీడియోలో రేషన్ పంపిణీకి సంబంధించి దేశంలో కొత్త విధానం అయితే రానుంది అదేంటంటే ఇప్పటివరకు మనం ఏటీఎంలో అమౌంట్ అయితే తీసుకునేవారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏటీఎమ్స్లో రేషన్ తీసుకోవడానికి కూడా మనకి ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉందో దీన్నైతే దేశంలో అమలు చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఇప్పటికీ కూడా ఇంకా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అంటూ ఇంకా ధర్నాలు అయితే చేస్తున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏటీఎంలో రేషన్ బియ్యం ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లుగానే రేషన్ బియ్యం గోధుమలను పొందేలా ఆటోమేటిక్ గ్రెయిన్ డిసెన్సింగ్ మిషన్లను అయితే కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఏటీఎంని చూసారు కదా ఇక్కడ రైస్ అయితే వస్తుంది అందులోకి ఇక్కడ ఈ విధంగా అనమాట ఈ విధంగా అయితే రేషన్ అయితే తీసుకోవచ్చు ఇది ఆల్రెడీ దేశంలో ఐదు నగరాల్లో ఇంప్లిమెంట్ చేశారు దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు రేషన్ బియ్యం ఏటీఎంలు ఇక్కడ ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకున్న తరహాలోనే రేషన్ బియ్యము గోధుమలను పొందేలా ఆటోమేటిక్ గ్రెయిన్ డిసెన్సింగ్ మిషన్లను అయితే కేంద్రం అందుబాటులోకి అయితే తెచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం దేశంలోని ఐదు నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే వీటిపై ప్రయోగం చేస్తున్నట్లు కేంద్ర ఆహారం ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు గుజరాత్లో అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా పథకం సమీక్ష సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అయితే వెల్లడించారు ప్రజలు చౌకధరల దుకాణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ మిషన్ల ద్వారా సరుకులు తీసుకునే వ్యవస్థలైతే తీసుకొస్తున్నట్లయితే చెప్పారు ఇలాంటి మిషన్లు ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్ నగరంలో ఏర్పాటు చేసేందుకైతే గుజరాత్ ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు అలాగే రేషన్ బియ్యం గోధుమలను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో సేకరిస్తే రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగింది సో మీరు చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా దేశంలో ఆల్రెడీ ఐదు నగరాల్లో అయితే ఈ ఏటీఎంల ద్వారా రేషన్ డెలివరీ అనేది క్లీజ్గా అయితే రేషన్ తీసుకోవడం అనేది ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు ఇది సక్సెస్ అయినట్లయితే దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకు కూడా ఇట్లయితే వర్తింపజేస్తారు ఇక ఇంటి పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్లు అయితే వినతయితే తెలియజేయడం జరిగింది ఇక పాపరాజు కంట్రీగా మనకి ఇక్కడ ఆది ఆంధ్రవాడ వడ్డిండ్లు ఆవాస ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇంటి పట్టాలు అందజేయాలని స్థానిక తహసీల్దార్ ప్రసన్న కుమార్ను శనివారం కోరారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ గ్రామంలోని సర్వే నంబర్ మూడు వందల పదిహేను డ్యాష్ ఫోర్లో సుమారు ఒకటి పాయింట్ నలభై సెంట్లు గ్రామకంఠం భూమి ఉందని క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేసి ఇల్లు లేని కుటుంబాలకు పట్టాలు అందజేయాలని విజ్ఞప్తి అయితే చేశారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ తెలిపారు బాధితులు చంద్రశేఖర్ రవి రాజేంద్ర రమణ రాము దొరబాబు యుగం దర్ యుగంధర్ అందరూ కూడా ఇందులో పాల్గొనది జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇళ్ళ పట్టాలని ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇంకా ఎవరైతే కొంతమంది మిగిలిపోయి ఉండొచ్చు అలాంటి మిగిలిపోయిన వారందరూ కూడా మళ్ళీ రెండో రౌండ్ అప్లికేషన్ పెట్టుకోమంటే దానికి సంబంధించి అప్లికేషన్ ఇంకా పెట్టుకోని ఉండుండరు దానికి సంబంధించి ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం అయితే జరిగింది అడగడం అయితే జరిగింది తహసీల్దార్ గారు ఏమో మీరు ఆల్రెడీ మీ గ్రామ సచివాలయం ఏదైతే ఉందో అక్కడైతే అప్లై చేసుకోండి ఇస్తామని చెప్పేసి తెలియజేశాం ఇక్కడ వీరు ముఖ్యంగా అడగడం ఏంటంటే వాళ్ళ ఏరియాలో ఉన్న పొలం మాత్రమే అక్కడ ఉన్న స్థలం ఏదైతే ఉందో దాన్నే కావాలని చెప్పేసి వీళ్ళైతే అడగడం అయితే జరుగుతుంది దానికోసం ఇక్కడ వీళ్ళైతే ఇలా ధర్నా అయితే చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తాను